కనీసం నిత్యావసరాల కోసం సరిపడ నీరు ఇవ్వడం లేదని విశాఖ జిల్లా 96వ వార్డు యాదవంశీ ఆయతనం అపార్ట్మెంట్ సభ్యులు నిరసన చేపట్టారు. తమకు అపార్ట్మెంట్ అమ్మేటప్పుడు యాదవంశీ కన్స్ట్రక్షన్ అధినేత రామయ్య మాయమాటలు చెప్పి సుమారు 250 మంది దగ్గర ఎటువంటి మంచినీరు బోర్డు లేకుండా అపార్ట్మెంట్ నిర్మించి మా అందరి చేత కొనుగోలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ను లక్షలు పోసుకున్నామని, ఎటువంటి మంచినీటి సదుపాయం లేని అపార్ట్మెంట్లు కొన్నామని బాధితులు లబోదిబ్బోమంటూ వాపోతున్నారు. 250 కుటుంబాలకు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేకుండా చేశారని ఎంఎస్ రామయ్యపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ రామయ్య వెంటనే స్పందించి మా కుటుంబాలకు నీరు అందేలా చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటినీళ్ళు చూపిస్తారు కదా, ఎంత వాటర్ ఉండాలి, ఎన్ని బోర్లు ఉండాలండి. అలాంటిది ఇప్పుడు మాకు బోర్ లేదు. ఎక్కడి నుంచి దిక్కుమల ట్యాంకర్లో నీళ్ళు వస్తున్నాయి, జొంగ పట్టి తుప్పు పట్టి ఉన్నాయి, వాసన కొంపు. ఆ నీళ్ళు మేము తాగుతున్నామండి. గత రెండు సంవత్సరాల నుంచి ఇదే పాటు పడుతున్నాం. ఈ మధ్య 25 రోజుల నుంచి మాకు నీళ్ళు ఇవ్వటం లేదండి. రామయ్య గారు మేనేజ్మెంట్ వారికి అడిగితే వాళ్ళు ఎట్లా చెప్తారో, వాళ్ళు నేను ప్రసాద్ వచ్చి మాకు బోర్లు తవ్వించి మా నీరు మాకు ఇవ్వాలి. లేదంటే తక్షణం ఈ రోజుకి ఏ రేట్ ఉందో ఆ డబ్బు నాకు ఇచ్చేస్తే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానండి. పక్షవాతం పేషెంట్ లాస్ట్ పేజ్ కూడా చూపించమంటారా మధ్యలో. నీరు కొరత, నీరు బాగా ఇవ్వటం లేదు, నీరు ఇవ్వటం లేదు.